లేదు వేరేవాళ్ళు. అందుకని తాను ఇప్పుడు పాపం చాలా బాధపడుతూ చెప్పినాడు పల్లెరవి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడు. ఎవరు మాట్లాడారు? 280 గ్రామాలు పోతుంది, 2800 గ్రామాలు పోతుంది. ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు ఇప్పుడు భద్రాచలం కూడా ఎందుకు అడుగుతున్నారంటే 280 గ్రామాలు వాళ్ళ పాపం కోయలు, వాళ్ళకి నోరు లేదు, పత్రికలు లేరు, వాళ్ళ ప్రతినిధులు ఎవరు లేరు. ఏమి వారు గడబడైతే కాదు, తెలంగాణలో ఏ ఎమ్మెల్యే ఎంపీ గడబడ చేయరు, ప్రజలు కూడా తెలియదు కాబట్టి పట్టించుకోరు. కానీ భద్రాచలం ముందు గడబడైతుంది. ఇప్పుడు కోస్తా వాళ్ళు భద్రాచలం ఎందుకు అడుగుతున్నారంటే మేము మా స్టేట్ మేము ముంచుకుంటామని చెప్పొచ్చు. అదే మేజర్ ప్రాజెక్ట్స్ లాబీ కోట్ల రూపాయలు తినేయచ్చు, లక్షల కోట్లు తినేయచ్చు. నేను కంటి మీద కనిపించే కదా అందరూ తిండే. అందులో ఎక్కువ తెలంగాణ మంత్రులు తిన్నారు, తెలంగాణ మంత్రులను పెట్టి ఆ దోపిడీ చేస్తారు. శీలం సిద్ధారెడ్డి నుంచి పొంగరా లక్ష్మీ దాకా. అందుకని అది భద్రాచలం అడగడంలో కుట్ర ఏంటంటే పోలవరం కడతాం, 280 గ్రామాలు ముంచేస్తాం. ఎవ్వరు మాట్లాడరు అసెంబ్లీలో, అసలు మాట్లాడరు మాట్లాడరు. నిజానికి చాలా ఇష్యూస్ పాపం చాలా బాధపడుతూ పల్లెరవి చెప్పాడు. నాకు అన్నిటికంటే ఒక విషయం ఎక్కువ బాధ కలిగిస్తుంది చట్టానికి సంబంధించింది, ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధాని ఏమైదని కాదు, పదేళ్ళు అడగొచ్చు, ఒక్క ఏడాది అడగొచ్చు. ఒక్క ఏడాది కూడా సమస్య ఏమంటే చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఒక్క రాష్ట్ర ఒక్క పట్టణం రెండు రాష్ట్రాలకు రాజధాని ఉండడానికి వీలు రాజ్యాంగం ప్రకారం. అంటే అర్థమైందంటే అది కేంద్ర పాలిత ప్రాంతం కావాలి. యూనియన్ టెరిటరీ అయితేనే రెండు రాష్ట్రాలకు రాజధాని కావలసింది. అంటే దాన్ని యూనియన్ టెరిటరీ చేస్తే ఇంతకుముందు మన సతీష్ చంద్ర గారు మాట్లాడినట్టు ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ఆ తర్వాత ఆందోళన కేజ్రీవాల్లోకి రోడ్డు అనుకోవాలి. కేజ్రీవాల్ గ్రేట్ వాల్ ఏదో ఒకటి కట్టాలి. గ్రేట్ వాల్ మీద కట్టే అది అక్కడ ఇక్కడ అని చెప్పారు. అది అన్నిటికంటే పెద్ద శత్రువు. దాని మీద కూడా ఎవరు చర్చ పెడుతున్నారు, అది ఎట్లా అవుతుంది, చట్టం ప్రకారం వీలవుతుందా కాదా? యూనియన్ టెరిటరీ కానీ ఇట్లా ఉండగా అక్కడ రాష్ట్రం ఇక్కడ రాష్ట్రం కాగా ఇది ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు కాదండి, 10 రోజులైనా వీలవుతుందా? ఆ 10 రోజులు అలకాలం జరిగిపోవచ్చు. అందుకని ఇది ఎక్కువ బాధ కలిగిస్తుంది. కానీ ఏ ఎమ్మెల్యే మాట్లాడదు నాకు తెలుసు కదా, వాళ్ళు పానశాల నోరిప్పాలంటే పానశాల భోజనశాల, ఇంకెక్కడ మాట్లాడదు. కాబట్టి అయితే ఇది తర్వాత మాట్లాడాల్సింది. ఇద్దరే ఉన్నారు కానీ మా అందరిలోకి, మేము వేదిక మీద మా అందరిలోకి పొడిగడి వేణుగోపాలు, ఆయన ఎక్కువసేపు తెలుగు మాట్లాడాలి కాబట్టి ఆయన చివరికి మాట్లాడమని చెప్పిన. ఇంకా చివరికి మా మిగిలింది మా నలమాస కృష్ణ మిగిలినాడు, తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ప్రజా ఫ్రంట్ జనరల్ సెక్రటరీ నలమాస కృష్ణ మాట్లాడమని కోరుతున్నా. జై తెలంగాణ సమావేశ అధ్యక్షుడు.